హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ విఘ్నత, ఫర్టిలిటీ కన్సల్టెంట్. సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ, ఈ ప్రాబ్లంతో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురులో ఒక జంట బాధపడుతుంది. ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, గుంటూరు. ఏంటిట కుండబద్దలు కొడతా? నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం సింహాచలం అప్పన్న దేవాలయంలో వంశపారంపర్య ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతి రాజు గారికి పూర్ణకుంభ స్వాగతం లేదు, సరిగదా? ఎంపీ విజయసాయి రెడ్డికి మాత్రం అక్కడ పూర్ణకుంభ స్వాగతం ఇస్తూ ఉన్నారు. సరే, అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమాలు మరి సంప్రదాయాలు అన్నిటినీ గాలికి వదిలేసి అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. దాన్ని మనం పక్కన పెట్టేయచ్చు. ఇక్కడ దేవాలయంలో స్పష్టంగా నియమాలు నిబంధనలు సంప్రదాయాలతో అక్కడ బోర్డు కూడా పెట్టున్నారు. అసలు సింహాచలం అప్పన్న దేవాలయానికి వేలాది ఎకరాల భూముల్ని మాన్యాల్ని ఇచ్చినటువంటి గజపతి రాజుల వంశానికి వారసుడు, ఆలయానికి వంశ పారంపర్య ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతి రాజుకి అక్కడ పూర్ణకుంభ స్వాగతం పలకడంలో ప్రథమ ప్రాధాన్యం ఉంది. మరి ఎంపీలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు, కానీ కేవలం అధికార పార్టీ ఎంపీ అయినందువలన అధికార దుర్వినియోగంతో అతను పూర్ణకుంభ స్వాగతం పలికించుకోవటం, మరి అసలు ధర్మకర్తకు పూర్ణకుంభ స్వాగతం లేకపోవటం అనేది ప్రస్తుతం అక్కడ ఒక విడ్డూరమైనటువంటి అంశం. ఇంతటితో సరిపెట్టలేదు, సరిగదా? విజయసాయి రెడ్డి ఎవరైతే వేలాది ఎకరాలు దేవాలయానికి ఇచ్చి దేవాలయం పోషణ కోసం పాటుపడ్డ మరి రాజుల వంశం ఏదైతే ఉందో అటువంటి అశోక్ గజపతి రాజు గారిని ఈయన ధర్మకర్త, అధర్మకర్త, స్వార్థంతో ట్రస్ట్ నడుపుతున్నాడు, నేను బహిరంగ చర్చకు సిద్ధం, మరి ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఎవరి ఆస్తులతో ట్రస్ట్ ఏర్పడింది, ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎవరు ఆరోపిస్తున్నారు? అందున ధర్మాధర్మాల గురించి విజయసాయి రెడ్డి మాట్లాడటం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. మరి ఇటువంటి ఒక అక్రమం స్వయంగా దేవుని సన్నిధిలో మరి ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది, విజయసాయి రెడ్డి ఇంత తెంపరితనంతో మాట్లాడుతున్నాడు అంటే, సింహాచలం దేవాలయానికి మీరెవరైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ పూర్ణకుంభ స్వాగతం ఎవరెవరికి పలకాలనేది ఒక బోర్డు ఉంటుంది దేవస్థానం ముందు. ఆ బోర్డులో మొట్టమొదటి పేరు వంశపారంపర్య ధర్మకర్త, రెండోది భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మూడోది భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, అలాగే నాలుగోది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్, ఎవరైనా న్యాయమూర్తులు తొలిసారిగా అప్పన్న దర్శనానికి వచ్చే వాళ్లకు ఇలా ప్రత్యేకంగా పూర్ణకుంభ స్వాగతం ఎవరికి ఇవ్వాలని రాసిపెట్టినటువంటి లిస్టులో అసలు ఎంపీలు ఎవరూ లేరు. పైగా వంశపారంపర్య ధర్మకర్త మొట్టమొదటిగా ఉంటారు. ఎవరైనా వంశపారంపర్య ధర్మకర్తలు ఎక్కడైనా ఎవరుంటారంటే ఆ ఆలయం నిర్మాణం చేసిన వాళ్ళు లేదా ఆలయానికి భూములు మాన్యాలు ఇచ్చి పోషిస్తున్న వాళ్ళైనటువంటి పూర్వీకుల తాలూకు వంశస్థులు ఎవరున్నారో వాళ్ళు వంశపారంపర్య ధర్మకర్తగా ఉంటారు. అక్కడ సంప్రదాయం ప్రకారం నిర్వహించే అనేక ఉత్సవాల్లో ప్రథమ ప్రాధాన్యం వారికే ఉంటుంది. మరి అక్కడ చందనోత్సవంలో మొట్టమొదటి వాళ్లే పాల్గొంటారు. ఇలా అనేక రకాలైనటువంటి సంప్రదాయాలను అన్ని ఆలయాల్లోనూ పాటిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మరి అశోక్ గజపతి రాజు గారి వంశస్థులు, వారి తండ్రి గారు పెట్టినటువంటి ట్రస్ట్ ఇది, మాన్సాస్ ట్రస్టు, స్వార్థంతో ట్రస్టును నడుపుతున్నారు అని చెప్పి అంటాడు విజయసాయి రెడ్డి. మరి ఎవరి భూములు, ఎవరి ఆస్తులతో ట్రస్టు నడుస్తుంది? ఆ ట్రస్టు కింద ఏ కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి? ట్రస్టు కింద విద్యాసంస్థలు నడుస్తూ ఉన్నాయి. మరి అనేక మందికి అనేక రకాలైనటువంటి మరి ఉదారంగా సాయం అందించే సంస్థలు నడుస్తూ ఉన్నాయి, దేవస్థానాలు పోషింపబడతా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మాన్సాస్ ట్రస్టును కబళించి ఆ భూముల్ని కాజేయాలనుకున్నది ఎవరు? మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికోసం అశోక్ గజపతి రాజును తొలగించి ఎక్కడో మరి ఆయన అన్నగారి కుమార్తె అయినటువంటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఆ తర్వాత అసలు గజపతి రాజు గారికి దేవాలయంలోకి రానివ్వటానికే వీల్లేని పరిస్థితులు కల్పించి మరి అంతా చండాలం చేసి చివరకు హైకోర్టు చేత చివాట్లు తిని మరి తిరిగి అశోక్ గజపతి రాజుకి అప్పచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా తమ కక్ష తీర్చుకోవడం కోసం మరి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, వాళ్ళు దేవాలయంలో పనిచేసే అధికారులు, ప్రభుత్వోద్యోగులు గనక వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి అర్చకుల్ని బెదిరించి అశోక్ గజపతి రాజు గారికి పూర్ణకుంభ స్వాగతం
లేకుండా చేయటం, విజయసాయి రెడ్డి మాత్రం సిగ్గు శరం లేకుండా తనకి పూర్ణకుంభ స్వాగతం ఇప్పించుకోవడం, మరి అసలు ఆ ఆలయాన్ని పోషిస్తున్నటువంటి వంశీకులైనటువంటి గజపతి రాజు గారికి ఏమో స్వాగతం లేదు, పూర్ణకుంభ స్వాగతం. విజయసాయి రెడ్డి ఆలయం కోసం ఏం చేశాడు అంటే ఏదైనా ఆలయాస్తులు తినింటారు తప్ప ఆలయానికి ఒక్క పైసా లేకపోతే ఆలయానికి ఒక్క రూపాయి వాళ్ళు ఏదైనా లబ్ధి చేకూర్చింది ఖచ్చితంగా ఉండదు. మరి అటువంటి వ్యక్తి ఏమాత్రం సిగ్గుపడకుండా పూర్ణకుంభ స్వాగతం ఎలా పలికించుకున్నాడు, ఇటువంటి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు, 100,00,000 రూపాయల అక్రమాస్తులు కూడా పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు 11 సిబిఐ కేసులు, దాదాపు మరి 8 ఈడీ కేసుల్లో మరి రెండవ ముద్దాయిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈరోజు మరి అధికారంలో తమ పార్టీ ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ భూముల్ని ఆస్తుల్ని ఇబ్బడి ముబ్బడిగా దోచేసుకుంటా విశాఖపట్నం మీద పడి మరి అనేక సంస్థల్ని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తా, ఈ రోజున మరి దసపల్లా భూములు కానీ వాల్తేరు క్లబ్బు కానీ మరి అక్కడ ఉన్నటువంటి గతంలో నుంచి నడుస్తూ ఉన్నటువంటి అనేక ధార్మిక సంస్థల్ని కానీ ఆక్రమించే ప్రయత్నాలు చేస్తా, అక్కడి నుంచి మరి అందరినీ బెదిరించే వ్యవహారం చేస్తా, జేసీబీలతో కూల్చివేతలతో మరి ఒక జేసీబీ ప్రభుత్వం అయిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న దానిలో విజయసాయి రెడ్డి ప్రథమ పాత్ర వహిస్తూ ఉన్నాడు. 7,00,000 ఎకరాలు మరి ధార్మిక సంస్థలతో ట్రస్టులు పెట్టిన వారి కుటుంబం ఎక్కడ, విశాఖపట్నం మీద పడి దోచుకుంటున్న విజయసాయి రెడ్డి ఎక్కడ, మరి అశోక్ గజపతి రాజుకి విజయసాయి రెడ్డి గారికి పోల్చి చూడటం అనేది అసహ్యకరమైనటువంటి విషయం. మరి అటువంటిది విజయసాయి రెడ్డి అశోక్ గజపతి రాజు గారి మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటే అసలు మరి అక్కడున్న ఆ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు మరి వినడానికే ఇష్టం లేక భరించలేకపోతూ ఉన్నారు. ఆఖరికి మరి అశోక్ గజపతి రాజు గారు మరి దాదాపు 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికి కూడా ఆయన ప్రత్యర్థులు సైతం, రాజకీయాల్లో ఉన్న ప్రత్యర్థులు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు సైతం అసలు అశోక్ గజపతి రాజు గారి మీద ఒక్క మాట తప్పుగా మాట్లాడడానికి ఏమాత్రం ముందుకు రారు, నోరు తెరవరు. మరి అక్కడ వారి కుటుంబానికి వారికి ఉన్నటువంటి గౌరవం అది. ఈరోజు కూడా అశోక్ గజపతి రాజు గారు మరి 10,000 ఎకరాల భూముల్ని వారి తండ్రి గారు ధారాదత్తం చేసినటువంటి ట్రస్టుని నిర్వహించటమే తప్ప వారు వ్యక్తిగతంగా సాదాసేదా జీవితం గడుపుతారని చెప్పి ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. మరి అటువంటి ఒక మాన్సాస్ ట్రస్ట్ని నడుపుతున్నటువంటి అశోక్ గజపతి రాజు గారిని స్వార్థంతో ట్రస్టు నడుపుతున్నాడు అంటే ఎవరి ఆస్తులతో నడుపుతున్నారు ట్రస్టు, ఎవరి కోసం నడుపుతున్నారు, ఈ రెండు ఆలోచించకుండా ఏమాత్రం సిగ్గు వెర్రపు ఏమీ లేకుండా మరి ఇటువంటి మాటలు మాట్లాడగలిగినట్టు సత్తా ఎవరికి ఉంటుందంటే దొంగలకే ఉంటుంది. మరి ఇటువంటి దౌర్భాగ్యాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. ఇదే ఈరోజు కొండబద్దలు.